हाई फ्रेंड्स अंदर की नमस्कार वीडियो इपड़े वो ब्रेकिंग न्यूज़ चेप्पडानिकि वीडियो चेसानु। सो मन को मे मूड तरवा लाकडौन पेंचबोतुन्नारु। सो लाकडौन तीयडानिकि चाला परिस्थितुलु अड्डोस्तुन्नायि काबट्टि एट्टि परिस्थितुलु कूडा मे मूड तरवा लाकडौन पेंचबोतुन्नारु। इप्पटिके रेंडु लाकडौन्लनु प्रकटिंचामु, रेंडु वेरु तरह निबंधनलु उन्नायि। आ दिशगा मरिंत मुंदुकु आलोचिंचाल्सिन अवसरं उंदि। रानुन्न कोन्नि नेलल पाटु करोना प्रभावं उंडबोतुंदनि निपुणुलु चेबुतुन्नारु। लाकडौन एग्जिक्यूटिव ऊहालनु स्थानिक परिस्थितुलनु बट्टि राष्ट्रालु रूपोंदिंचुकोवालि। केसुल संख्य पेरगडं नेरमेमी कादु, కానీ దీని గురించి ఆందోళన చెందకండి। ఈ సమస్య దేశమంతా ఉంది। కోవిడ్ నియంత్రణతో పాటు ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి ప్రాముఖ్యతను ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు। అయితే హాట్ స్పాట్స్ ఉండే ప్రాంతాల్లోని లాక్డౌన్ అయితే పొడిగిస్తారు, మిగతా ప్రాంతాల్లో మనకు దశల వారీగా ఎత్తివేయడం జరుగుతుంది। అదే విధంగా వైరస్ ప్రభావం మనకు కొద్ది రోజులు ఉంటుంది కాబట్టి మనకు ఆర్థిక రంగానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశంతో సో మనకు లాక్డౌన్ అనేది దశల వారీగా ఎత్తివేయడం జరుగుతుంది। లాక్డౌన్ మరిన్ని కొన్ని రోజులు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు మనకు ప్రకటించారు। ప్రస్తుత రెండో విడత దేశవ్యాప్తంగా లాక్డౌన్ అనేది మే 3 వరకు ముగుస్తుంది। అయితే ఒకేసారి దేశవ్యాప్తంగా కాకుండా కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ ను కొనసాగించాలని, మిగతా చోట్ల లాక్డౌన్ నిబంధనలకు చాలా వరకు మినహాయింపు ఇవ్వాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లోను ప్రధాని ఇదే అభిప్రాయాన్ని సూచనప్రాయంగా వ్యక్తం చేశారని తెలుస్తుంది। ఇప్పటివరకు రెండు లాక్డౌన్లను ప్రకటించాము, రెండు వేర్వేరు తరహా నిబంధనలు ఉన్నాయి। అయితే ఆ దిశగానే ఆలోచించాలని, రానున్న కొన్ని నెలల పాటు కరోనా ప్రభావం ఉండబోతుందని నిపుణులు సీఎంలతో మోడీ పేర్కొన్నట్టు ప్రభుత్వం తెలిపింది। లాక్డౌన్ నుంచి దిశల వారీగా బయటకు వచ్చే వ్యూహాన్ని సిద్ధం చేయాల్సిందిగా ప్రధాని సూచించినట్లు అధికార వర్గాలు తెలిపాయి। లాక్డౌన్ ఎగ్జిక్యూటివ్ ఊహాలను స్థానిక పరిస్థితులను బట్టి రాష్ట్రాలు రూపొందించుకోవాలని మోడీ చెప్పారు। వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, సో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మిగతా ముఖ్యమంత్రులంతా కూడా పాల్గొనడం జరిగింది। సో మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం మే 3 తర్వాత కూడా లాక్డౌన్ అనేది ఎక్స్టెండ్ చేయబోతున్నారు। సో అది కూడా ఎక్కడైతే హాట్ స్పాట్ లో, ఎక్కడైతే రెడ్ జోన్లు ఉంటాయో రెడ్ జోన్లు మాత్రమే పెంచుతారు, మిగతా జోన్లలో కూడా దశల వారీగా ఈ లాక్డౌన్ అనేది ఎత్తివేయడానికి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది। సో ఇది వరల్డ్ అప్డేట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।